అన్ని సమస్యలకు పరిష్కారం ధ్యానమేనా అని శ్రీనివాస్ అడుగుతున్నాడు. ఫ్రెండ్స్, అసలు ముందు సమస్య అంటే ఏమిటో తెలుసుకుందాం. సమస్య అంటే ఏమిటి? మనం ఏదో కోరుకొని ఉంటాం, ఓ ఇల్లు కట్టాలి అని. ఆ ఇల్లు కట్టడానికి కావలసినటువంటి వనరులు ఏర్పడకపోవడం, లేదా సొమ్ము సమయానికి అందకపోవడం, ఇలా రకరకాలు వెరసి ఇవన్నీ కలిపి మనకి ఒక సమస్యగా అనిపిస్తుంది. అంటే మనం కోరుకున్నవి మనకి అందకపోతే అది మనకు ఒక సమస్యలాగా అనిపిస్తుంది. మరి పరిష్కారం అంటే ఎక్కడైతే మనం కోరుకున్నది అందుకోవడానికి అడ్డుపడిందో అది సమస్య అయితే, ఆ అడ్డును తొలగించుకునేటువంటి ఉపాయమే పరిష్కారం. ఒక్కొక్కసారి ఈ పరిష్కారాలు అందక మనిషి సతమతమైపోతాడు, గందరగోళంలో పడిపోతాడు, ఎక్కువగా టెన్షన్ తెచ్చుకుంటాడు, నిరాశ నిస్పృహలకు లోనైపోతాడు. అది ఏ సమస్య అయినా కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, డబ్బుకు సంబంధించిన సమస్య కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన సమస్య కావచ్చు, ఏదైనా మై డియర్ ఫ్రెండ్స్. సో మరి ఆ సమస్యలకు పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ ఆశపడతారు. మరి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారము ధ్యానమే ఎలా అవుతుంది అని శ్రీనివాస్ అడుగుతున్నాడు. ఏ సమస్య అయినా కూడా మౌలికంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము, ఆ సమస్యను మనం స్పష్టంగా అర్థం చేసుకోలేకపోవడం, తద్వారా ఆ సమస్యను మనం సరిగా హ్యాండిల్ చేయలేకపోవడం, వీటి వల్ల అక్కడ మనం అపజయం అనేటువంటిది ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అంటే సమస్య వచ్చింది అనంటే అర్థం ఏమిటి అనంటే, మనకు ఉన్నటువంటి అనంతమైన ఆత్మశక్తిని ఉపయోగించడం మనకు తెలియలేదు అనే ఒక విశ్వసూత్రాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అప్పుడు ఏ సమస్యకైనటువంటి ఒకే పరిష్కారం, ఏ సమస్యకైనా కూడా ఒకటే పరిష్కారం. చూడడానికి ప్రాపంచికంగా విభిన్నంగా కనబడుతున్న ఆరోగ్య సమస్య, మానసిక సమస్య, ఆర్థిక సమస్య అని, కానీ ఏ సమస్య అయినా కూడా మనం ఆధ్యాత్మికంగా గనక పరిశోధన చేస్తే అక్కడ సమస్య వచ్చింది అనంటే మనం మన ఆత్మశక్తిని పరిపూర్ణంగా వినియోగించలేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ సమస్యకి ఇవ్వాల్సినంత శక్తిని మనం ఇవ్వలేదు అని అర్థం. ఆ శక్తి మన దగ్గర ఉంది, అనంతంగా ఉంది. ఎందుకని? మనం అందరం ఆ పరమాత్మ నుంచే భూమి మీదకి వచ్చాం. సో ఈ మౌలికమైనటువంటి మూల సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని మనం ఆ మూలం దగ్గరికి వెళ్ళాలి. అంటే ఆ ఆత్మశక్తిని మనం ఒడిసిపట్టేటువంటి పద్ధతికి వెళ్ళాలి. ఆ ఆత్మశక్తి ద్వారా ఏ సమస్యనైనా మనం పరిష్కరించుకోగలము. కాబట్టి ఇక్కడ సమస్య అంటే ఏమీ లేదు. సమస్య అంటే అర్థం ఏమిటి? అక్కడ శక్తి ప్రసారం తగ్గింది అని అర్థం. సో తిరిగి మన లోపల ఉన్నటువంటి ఆ శక్తిని మనం స్వాధీనంలోకి తెచ్చుకోవడం, దానిని సరైన పద్ధతిలో వినియోగించడం అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే మనం అవగాహన చేసుకుంటామో, అర్థం చేసుకుంటామో, ఇక మన ప్రయత్నం దేనిపైన? ఆ శక్తిని మనం స్వాధీనం చేసుకోవడము, ఆ శక్తిని మనం ఉద్దీపనం చేసుకోవడం అనే దాని మీద మనం ధ్యాస పెట్టాలి. మరి ఆ యొక్క ఆ ఆత్మశక్తిని ఎలా సంపాదించుకోవాలి అని అంటే, ఈ ఆత్మశక్తి లోపలికి రానియకుండా, ఈ ప్రాణశక్తి లోపలికి రానియకుండా అడ్డుపడేటువంటి విషయం ఏదన్నా ఉంది అని అంటే, ఆ విశేషము ఆ విషయము ఒక్కటే, ఆ విషము ఒక్కటే. అదేమిటి అని అంటే మై డియర్ ఫ్రెండ్స్, మనస్సు. మనస్సు అంటే ఏమిటి? అనేకమైన ఆలోచనల పుట్ట. మనస్సు ఆలోచనల పుట్ట అని పత్రికారు చెప్తారు. ఎప్పుడైతే నువ్వు ఒక్కొక్క ఆలోచన తీసేసావు అనుకోండి,
ఇక అక్కడ మనస్సు అనేది ఉండదు. ఒక్కొక్క పోగు తీసేస్తే ఎలాగైతే ఆ గుడ్డ పేలిక ఉండదో, అందులో దారాలన్నీ తీసేస్తే ఆ గుడ్డ పేలిక ఉండదో, మాయమైపోతుందో దారాలతో పాటే. ఒక్కొక్క ఆలోచన తీసేస్తే నెమ్మది నెమ్మదిగా ఇక అక్కడ మనస్సు అనేటువంటి గోపురం ఉండదు, అక్కడ గుడ్డ పేలిక ఉండదు. అక్కడ మరి మనస్సు అంటే ఆలోచనలను తెలిసింది కదా, మరి ఆలోచనలను మనం తీసివేయడం ఎలా, తగ్గించడం ఎలా, శూన్యం చేయడం ఎలా అని అంటే, దీనికి మన భారతదేశంలో, సనాతన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎందరో ఋషులు చేసినటువంటి ఒక మహాప్రయోగము, మహాపరిశోధన, ఫలితాలను ఇచ్చేటువంటి ప్రయోగము, రాక్షసులకైనా ఫలితాలను ఇచ్చేటువంటి సాధన, దాని పేరే ధ్యానము. ఈ ధ్యానంలో కూడా 112 రకాల పద్ధతులు ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో అతి సరళమైనది, సులువైనది, శ్రమ లేనిది, మరి నియమాలు లేనటువంటిది, కష్టము కానిది అయిన సహజమైనటువంటి విధానము, మన శరీరంలో సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ కూర్చోవడము. అలా ఎప్పుడైతే మనం చక్కగా ఆ శ్వాసను గమనిస్తూ కూర్చుంటామో, మన ధ్యాస ఆ సహజంగా జరిగే శ్వాస మీద పెట్టే కొద్దీ నెమ్మది నెమ్మదిగా ఒక్కో ఆలోచన తగ్గిపోవడం మొదలవుతుంది. ఈ ఆలోచనలన్నీ ఖాళీ అయ్యే కొద్దీ ఏం జరుగుతుంది, అపారమైనటువంటి ఆ యొక్క ఆ విశ్వశక్తి, ఆ ప్రాణశక్తి చక్కగా మన బ్రహ్మరంధ్రం గుండా మన లోపలికి ప్రవేశించి శరీరం శుద్ధి, మనస్సు శుద్ధి, శుద్ధి అయ్యి వ్యవస్థాపకులు చక్కగా మన అంతరంగంలో నుంచి సంకల్పమైన అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, నెల్లూరు జిల్లా నేను ఎక్కడ సరి చేసుకోవాలి, నన్ను నేను బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవ అంటే నా గుణము, నా స్వభావం 72/7 ఎక్కడ సరి చేసుకోవాలి దాదాపు అనే విషయం తెలుస్తుంది. అలాగే సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక మీద నేను సరిగ్గానే ఉంటాను, మరి ఇప్పుడు నాకు పరిష్కారం ఏమిటి అనేటువంటి చక్కని పరిష్కారాలు కూడా మన అంతరంగంలో నుంచి శాశ్వత ఆనందాలకు అద్భుతంగా అవసరమైన ఒక ఫ్లాష్ లాగా సాధన కోసం కెమెరా ఫ్లాష్ ఎలా వస్తుందో అలా క్షణ మాత్రంలో ధ్యాన మందిరం మన అంతరంగంలో నుంచి ప్రతి సమస్యకి పరిష్కారము రావడం మొదలవుతుంది. శాకాహారాన్ని ఏ సమస్య అయినా కావచ్చు ప్రతి ఆదివారం, కాబట్టి ఆత్మశక్తికి అలానా సమస్య అనే కేటగిరైజేషన్ ఏమి ఉండదు మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఆరోగ్య సమస్య అని అంటే అక్కడ శక్తి మనం తగినంత ఇవ్వలేదని అర్థం, మన సామర్థ్యం తగినంత ప్రదర్శించలేదు అని అర్థం. అంతే, ఉంది సామర్థ్యం, వాడటం లేదు, అంతే. శక్తి ఉంది, ఖర్చు చేయటం లేదు, అంతే. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం లలిత కళ అర్థం చేసుకుని ఆత్మశక్తిని మహాద్భుతంగా ఈ భూలోకంలో ప్రదర్శించడానికే సదుపాయాలు మనం జన్మ తీసుకున్నాం అనేటువంటి సత్యం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు ఆ సమస్యలన్నీ సవాళ్ళు అయిపోతాయి. ఆ జ్ఞానం రాగానే ఈ సమస్య సవాళ్ళు అయిపోతాయి. చక్కగా ఆ సవాళ్ళకు తగినంత శక్తిని మనం ప్రదర్శించేటువంటి స్థితి ఒక్క ధ్యానంలోనే అతి సులువుగా ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా ఆ పరిష్కారాలన్నీ దొరుకుతాయి. అందుకనే సకల సమస్యల పరిష్కారిణి ధన్యవాదాలు, సకల సమస్యల జై హో పరిష్కారిణి అద్భుతంగా చెప్తారు. కాబట్టి ధ్యానం శరణం గచ్చామి. థ్యాంక్ యూ.